హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఆంధ్రప్రదేశ్ పోలీస్ నియామక మండలి నుండి మరొక ముఖ్యమైనటువంటి సమాచారం. 14 రోజుల్లో ఎస్ఐ తుదిరాత పరీక్ష ఫలితాలు. 96.14% మంది అభ్యర్థులు హాజరు. 25న సమాధానాలకి విడుదల అని మనకు వార్త రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో సివిల్ ఎస్ఐ, ఏఆర్, ఏపీఎస్పీ, ఆర్ఎస్ఐ, డిప్యూటీ జైలర్, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన తుది రాత పరీక్షలు ఆదివారం ఫిబ్రవరి 24 ముగిశాయి. సో 14 రోజుల్లో ఫలితాలు విడుదల చేస్తారు. శని ఆదివారంలో ఫిబ్రవరి 23-24 రాష్ట్రంలో విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, కర్నూలు కేంద్రాలను నిర్వహించిన ఈ పరీక్షలకు మొత్తం 96.14% మంది అభ్యర్థులు హాజరయ్యారని పోలీస్ నియామక మండలి చైర్మన్ కుమారు విశ్వజిత్ ఆదివారం తెలిపారు. మొత్తం 334 పోస్టుల భర్తీగా నిర్వహించిన ఈ తుది రాత పరీక్షలకు 32,755 మందికి హాల్ టికెట్లు జారీ చేయగా 1,266 మంది గర్హ హాజరయ్యారు. మొత్తం 4 ప్రశ్నపత్రాలకు సంబంధించిన సమాధానాల కీని మరి సోమవారం ఫిబ్రవరి 25 ఉదయం 11 గంటల నుంచి పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని విశ్వజిత్ వివరించారు. ఫిబ్రవరి 28వ తేదీ సాయంత్రం 5 వరకు కీపై అభ్యంతరాలు స్వీకరిస్తామన్నట్టు ఆయన తెలపడం జరిగింది. సో ఫ్రెండ్స్, మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.